వివేకానందుడు సభాస్తంభనం చేశాడు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఉన్నటువంటి ఆ యొక్క సభలో తనకి అసలు అవకాశం వస్తుందో రాదో అనేటువంటి సంశయంలో ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే తన యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనామృతాన్ని ప్రారంభించాడో ఎన్ని గంటలైనా ఎవ్వరికీ తెలియలేదు. ఇటువంటి సభాస్తంభనము చేయగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? బగళాముఖి అమ్మవారికి మాత్రమే ఉంది. అయితే ఈ యొక్క వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస యొక్క ప్రియ శిష్యుడు. ఆయన అనేకమైనటువంటి ఉపాసనలు చేసినటువంటి ఘనుడు. కాళీ సంబంధమైనటువంటివి ఈ యొక్క దశమహావిద్యలన్నీ కూడా, ఆది విద్యేశ్వరి కాళికాదేవి. ఉత్తర భారతదేశంలో దశమహావిద్యలను విశేషాతి విశేషమైనటువంటి రీతిలో ఉపాసిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి యొక్క దశమహావిద్యల యొక్క వైశిష్ట్యం బాగా తెలుసు కనుక. అయితే ఇక్కడ కాళీ ఉపాసకుడైనటువంటి రామకృష్ణ పరమహంస ఈ యొక్క దశమహావిద్యల యొక్క ఉపాసన కూడా విశేషంగా చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన వివేకానంద స్వాముల వారికి దశమహావిద్యల యొక్క ఉపాసనా క్రమాన్ని కూడా తెలియజేశారు. ఈ యొక్క వివేకానంద స్వాముల వారు ఈ యొక్క బగళాముఖి మహావిద్యను ప్రయోగించటం ద్వారా సభాస్తంభనం గావించి తన యొక్క ప్రవచనామృతాన్ని అక్కడ ప్రసరింపజేయగలిగారు. అంటే అంత శక్తి యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క ఉపాసనకు ఉంటుంది. అదేవిధంగా బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము జగత్తునే స్తంభింపజేయగలుగుతాం. ఇక్కడ జగత్తును స్తంభింపజేయగలిగేటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే చాలా సందర్భాల్లో జగత్తును స్తంభింపజేసినటువంటి ఘనులు మనకి పురాణంలో కనపడుతూ ఉంటారు. ఎవరు వారు అంటే మహాపతివ్రతలు. ఒకనొక సందర్భంలో తన భర్త సూర్యోదయం చూస్తే చనిపోతాడు అని చెప్పేసి అని ఒక మహర్షి శపిస్తే ఆ సుమతి అనేటువంటి మహా ఇల్లాలు సూర్యుణ్ణే స్తంభింపజేసింది తన యొక్క పాతివ్రత్య మహత్యంతో. వీరందరూ కూడా దశమహావిద్య ఉపాసకులే. ఈ సుమతీదేవి బగళాముఖి అమ్మవారిని ప్రార్థన చేసి ఆ యొక్క మహామంత్రంతో సూర్యోదయం కాకుండా దిగ్బంధం చేసేసింది ఆవిడ. ఈ బగళాముఖి అమ్మవారి యొక్క ఉపాసనా ప్రభావంతో సకల దేవతల్ని కూడా స్తంభింప చేయవచ్చు. అదేవిధంగా ఈ యొక్క జగత్తునే స్తంభింపజేయవచ్చు. త్రిమూర్తులను సహితము స్తంభింపజేయవచ్చు బగళాముఖి మహావిద్యతో. అదేవిధంగా అనేకమైనటువంటి అస్త్రాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. నాగాస్త్రం, గరుడాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, వాయువ్యాస్త్రం, పాశుపతాస్త్రం, అదేవిధంగా బ్రహ్మాస్త్రం, సుదర్శనాస్త్రం. అయితే ఇక్కడ బ్రహ్మాస్త్రం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి అస్త్రం అన్నమాట. ఈ యొక్క బ్రహ్మాస్త్రం కనుక ప్రయోగిస్తే ఇక తిరిగే లేదు. అఖండ శక్తివంతుడైనటువంటి నవవ్యాకరణ పండితుడైనటువంటి అనేకమైనటువంటి వరాలను సకల దేవతల చేత పొందినటువంటి ఆంజనేయ స్వామి వారు ఇంద్రజిత్ ప్రయోగించినటువంటి భయంకరమైన అస్త్రాలన్నింటినీ కూడా అవలీలగా త్రిప్పి కొట్టేశాడు. కానీ ఒక్క బ్రహ్మాస్త్రాన్ని మాత్రం గౌరవించి కట్టుబడ్డాడు. అంతటి శక్తివంతమైంది బ్రహ్మాస్త్రము.
చాలా మంది చెప్తూ ఉంటారు పిచ్చుకుపైన బ్రహ్మాస్త్రం వేయడం ఏమిట్రా చాలా తప్పు అంటూ ఉంటారు. అంటే బ్రహ్మాస్త్రం అంత శక్తివంతమైనటువంటిది అనేటువంటిది మనకి బోధపడుతోంది. అయితే అటువంటి బ్రహ్మాస్త్రానికి సంబంధించినటువంటి అధిదేవత ఎవరో తెలుసిన బగళాముఖి అమ్మవారే. ఈ యొక్క అమ్మవారి యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే ఈ యొక్క మహామంత్రంలో కొన్ని బీజాక్షరాలు చేర్చి కనుక సాధన చేసినట్లయితే ఈ యొక్క మహామంత్రమే బ్రహ్మాస్త్రమై ప్రయోగింపబడుతుంది. అంత శక్తి ఈ యొక్క బగళాముఖి అమ్మవారికి ఉన్నదన్నమాట. అదేవిధంగా సకల దేవతలను స్తంభింపజేసేటువంటి శక్తి, జగత్తును స్తంభింపజేసేటువంటి శక్తి ఈ యొక్క బగళాముఖి అమ్మవారికి మాత్రమే ఉన్నది. ఈ మహాదేవి ఎట్లా ఉంటుందంటే పసుపు పచ్చని వస్త్రాలు ధరించి ఒక రాక్షసుడి యొక్క నాలుకను తన చేత పట్టుకొని గదతో దండిస్తూ మనకి దర్శనమిస్తుంది బగళాముఖి. ఈ యొక్క మహాదేవి కుజగ్రహ దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి అమ్మవారు. ఎంత భయంకరమైనటువంటి కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క మహామంత్ర సాధన కనుక చేసినట్లయితే ఆ దోషం సంపూర్ణంగా శాంతించి తీరుతుంది. ఇందులో ఏమాత్రం కూడా సంశయము లేదు. అయితే ఇక్కడ బగళాముఖి అమ్మవారిని ముందుగా ప్రసన్నం చేసుకోవాలి. ఆ మహాదేవిని విశేషమైనటువంటి రీతిలో ఉపాసించాలి. ఆ ఉపాసన చేసి అప్పుడు మంత్రసిద్ధిని సాధించిన తరువాత మనకున్నటువంటి కోరికలను బట్టి ఆయా ప్రయోగ విధులను మనం జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని సాధన చేయాలి. అప్పుడు మనం ఏదనుకుంటే అది జరుగుతుందన్నమాట. అయితే ఒక్కటి మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఏ దైవశక్తి అయినా ఎటువంటి శస్త్రాస్త్రాలైనప్పటికీ కూడా మన యొక్క స్వార్థానికి వినియోగించకూడదు. లోక కళ్యాణార్థం మాత్రమే ఈ యొక్క మహావిద్యలను ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చాలామందిని చూస్తూ ఉంటాం దశ మహావిద్యల యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని మహామంత్రాలను ఉపదేశం తీసుకొని మంత్ర సాధన చేసి సిద్ధత్వాన్ని సాధించి ఎదుట వారిని బాధించటం కోసం, హింసించటం కోసం ఈ యొక్క మహావిద్యలను ప్రయోగించి చివరకు భ్రష్టులవ్వడం అనేటువంటిది మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. అందుచేత ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే దశ మహావిద్యల యొక్క అనుగ్రహంతో మనం ఏమీ కోరక్కర్ లేకుండానే మనకున్నటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరిపోతాయి. అయితే ఈ యొక్క దశ మహావిద్యల యొక్క శక్తిని లోక కళ్యాణార్థం మాత్రమే వినియోగించాలి. ఇది మాత్రం అక్షర సత్యం. ఆ విధంగా కాకుండా లోక వినాశనానికి కానీ, స్వార్థానికి కానీ, ఎదుట వారిని హింసించటానికి కానీ ఉపయోగించినట్లయితే ఆయా దేవతల యొక్క చేతిలోనే మరణం తథ్యమవుతుంది. అందుచేత ఏమిటంటే ఎప్పుడైనా సరే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఆ యొక్క దేవతామూర్తులను భక్తి ప్రపత్తులతో త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఉపాసించటానికి సరిపోతాను తప్పించి లోక కళ్యాణార్థం ఆ తల్లులు ప్రసాదించే మహాశక్తిని వినియోగించడానికి సరిపోతాను తప్పించి ఆ మహాదేవి సృష్టించినటువంటి ఈ యొక్క జగత్తులో ఉండేటువంటి ఇతర జీవరాశులకు కానీ జగత్తుకు కానీ అపకారం తలపెడితే వినాశనం తప్పదనేటువంటి విషయం ప్రధానంగా తెలుసుకోవాలి. మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.